హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు నేను షిబుయా ఏరియాలో ఉన్నానండి. చాలా పాపులర్ ఏరియా షిబుయా జపాన్లో. వింటర్ స్టార్ట్ అయిందండి, ఇక్కడ చాలా చల్లగా ఉంది. మనకి ఈ స్వెటర్లు ఇవి వేసుకోకపోతే మనం ఇక్కడ బయటికి రాలేము. అసలు చేతులు గడ్డగట్టుకుపోతాయి అన్నమాట మొత్తం. ఒకప్పుడు ఒక గొప్ప ఆయన చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ బిజినెస్ ఐడియాస్ దెన్ యుల్ గెట్ ప్రాబ్లమ్స్, బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ప్రాబ్లమ్స్ యుల్ గెట్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పారు. మనకి ఇప్పటివరకు వచ్చిన చాలా బిజినెస్ ఐడియాస్ అన్ని క్రైసిస్లో వచ్చాయి. సో అలాంటి ఒక క్రైసిస్లో నుంచి వచ్చిన గొప్ప బిజినెస్ ఐడియా ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో అసలు ఆ బిజినెస్ ఐడియా ఏంటి, ఆ క్రైసిస్ ఏంటి, ఈ బిజినెస్ని ఎవరు కనిపెట్టారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చామండి, గెంకీ సుషి అని ఇది రెస్టారెంట్. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది సుషి రెస్టారెంట్, కానీ ఇది ఎందుకు ఇంత స్పెషలో నేను మీకు లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిగాషి ఒసాకా అనే సిటీలో ఒక రెస్టారెంట్ ఓనర్ ఉన్నారు. ఆయనకి ఒక సుషి రెస్టారెంట్ ఉంది, కానీ ఆయన ఆ సుషి రెస్టారెంట్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనకు మెయింటైన్ చేయడానికి కావాల్సిన జనాలు లేరు. ఈ రెస్టారెంట్ని ఎట్లా మెయింటైన్ చేయాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి, చాలా రోజులు ఆలోచించి ఆలోచిస్తే ఒక గ్రేట్ ఐడియా వచ్చిందనమాట. ప్రతిసారి ఏ చిన్నది ఆర్డర్ చేసినా కూడా వెయిటర్స్ వచ్చి మన ముందు పెడతారు, కానీ ఇక్కడ జనాలు లేరు. ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గర వెయిటర్స్ లేరు. సో ఆయన ఏం చేశారంటే కన్వేయర్ బెల్ట్ మీద సుషిని పంపించేలాగా ప్లాన్ చేశారు. మనకి వెయిటర్స్ వచ్చి తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ లేకుండా ఆటోమేటిక్గా అక్కడ కిచెన్లో వండింది వండినట్టు వచ్చి మన ముందు కూర్చుంటుంది. సో దీన్ని కనిపెట్టింది యోషియాకి హిరాయిషి అనే ఆయన 1958లో కనిపెట్టారు. అండ్ ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా కన్వీనర్ బెల్ట్ సుషి అనేది చాలా పాపులర్ అయిపోయింది. నాతో పాటు మా ఫ్రెండ్ హేమంత్ కూడా ఉన్నాడు. మీరు హేమంత్ని చూసే ఉంటారు షిన్చాన్ వీడియోలో. సో హేమంత్ ఇప్పుడు వచ్చాడు నాతో పాటు. సో ఇది మన కంప్లీట్ కాన్సెప్ట్ అన్నమాట. ఈయనకి ఐడియా ఎట్లా వచ్చిందంటే, ఆయన ఒకరోజు అసాహి బియర్ అని ఇక్కడ పాపులర్ బియర్ జపాన్లో, అసాహి బియర్ బ్రూవరీలో ఆయన చూస్తే బియర్ బాటిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వెళ్తున్నాయన్నమాట. ఇట్లా అదన్నీ చూసి ఎందుకు సుషిని కూడా అట్లా పంపించలేను అని అనుకుని స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇక్కడ మెను ఎట్లా ఉంటుంది, అసలు మనకు ఫుడ్ ఎట్లా వస్తుందో ఇదంతా మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం రెస్టారెంట్లోకి రాగానే మాకు ఇది ఇచ్చారు స్లిప్, 60 టేబుల్ నెంబర్ 60 మాది. అండ్ మా ఫ్రెండ్ది 61, సో పక్క పక్కనే. అండ్ ఇది బార్ కోడ్ మనము ఎన్ని ఏమేమి ఆర్డర్ చేసామో తెలుస్తుంది అన్నమాట స్కాన్ చేస్తే. సో ఒకసారి మీకు ఇక్కడ టేబుల్ సెటప్ అంతా ఎట్లా ఉంది, మనం ఆర్డర్ ఎట్లా చేయాలి, అది కన్వీనర్ బెల్ట్ మీద సుషి మన దగ్గరికి ఎట్లా వస్తుందో మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మన టేబుల్ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం మెను ఉంది, పేపర్ మెను, కానీ అసలు మెను మనకి ట్యాబ్లో ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ చూద్దాం. మనకు చాప్ స్టిక్స్ పెట్టారు, ఇక్కడ ఒక సాస్ ఉంది, ఇక్కడ రెండు సాసులు ఉన్నాయి. ఇదేంటంటే గ్రేటెడ్ వసాబీ, వసాబీ పేస్ట్ ఇది. సో ఇక్కడ ట్యాప్ ఉంది మనకి, ఇదిగోండి వేడి నీళ్ళు వస్తున్నాయి, మనకి పొగ కూడా వస్తుంది బయటికి. సో ఇది మనకి వేడి నీళ్ళు, ఈ ట్యాప్. అండ్ ఇది నా సెక్షన్, ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ సేమ్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏముందంటే చాయ్ పౌడర్, మోచా అంటారు జపాన్లో, జపనీస్ టీని ఆ మోచా పౌడర్ ఇది. అండ్ అక్కడ కప్స్ పెట్టున్నాయి అంతా లోపల షెల్ఫ్లో చూడండి, ఇట్లా ఉంది. అవన్నీ టేబుల్స్ అక్కడ. అండ్ అక్కడ నుంచి మెల్లగా ఇక్కడికి వస్తుంది మన దగ్గరికి. ఫస్ట్ ఆర్డర్ చేద్దాం మనం. ఫస్ట్ మెను, ఇది మనకు మెను ట్యాబ్ మొత్తం జపనీస్లో ఉంది, కానీ మనం ఇంగ్లీష్ ఆప్షన్ ఇచ్చారు మనకి. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవ్వండి మనకి ఇక్కడ ఆప్షన్స్. సో ఫస్ట్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏంటంటే సాల్మన్ సుషి ఈయనా. సో ఇది సజెస్ట్ చేశాడు. సో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అయింది సాల్మన్ సుషి. ఇవన్నీ సుషి అండి, మొత్తం సుషి రెస్టారెంట్.
ఇక్కడ చూసినట్లయితే సాల్మన్ ఉంది, ఆక్టోపస్ అండ్ ష్రింప్ ఉంది. చూద్దాం ఆక్టోపస్ అండ్ ష్రింప్లో ఏముందో. బాయిల్డ్ ష్రింప్ ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఐటమ్ మనకి 110 yen, అంటే ఒక 70 rupees అంతే ప్రతి ఐటమ్. సో సిల్వర్ ఫిష్ అని ఉంది, ఇదంతా సిల్వర్ ఫిష్. షెల్ ఫిష్ ఇదంతా. ష్రింప్ ఉంది, ష్రింప్ అంటే రొయ్య. టెంపురా, ఇది ఫ్రైడ్ రొయ్య అండి, ఫ్రైడ్ ష్రింప్ ఇది. సో ఇది ట్రై చేస్తాను, ఫ్రైడ్ ష్రింప్. సో ఇక్కడ యాడ్ అయిపోయింది మనకి ఫ్రైడ్ ష్రింప్. ఇంకా ఆక్టోపస్ ఒకటి యాడ్ చేస్తాను. ఆక్టోపస్ కామన్ ఆక్టోపసే, ఇదేదో వెరైటీగా ఉంది, ఈ ఆక్టోపస్ యాడ్ చేస్తాను. సో 3 items ఆర్డర్ చేశానండి. సో ఆర్డర్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇది మెను, ప్లేస్ ఆర్డర్. సో ప్లేస్ ఆర్డర్, యువర్ ఆర్డర్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వచ్చింది. చూద్దాం మనం ఎంతసేపట్లో మనకు ఆర్డర్ వస్తుందో. సో మనం 3 items వచ్చినాయండి. ఇక్కడ 2 lanes ఉన్నాయి, ఒకటి మిడిల్ లేన్ అండ్ ఒకటి పైన అప్పర్ లేన్ అని ఉంది. సో ఒకటి అప్పర్ లేన్, 2 middle lanes వచ్చాయి మనవి. సో ఇదండి మనకి సాల్మన్ సుషి, ఇది ష్రింప్ సుషి అండ్ ఇది ఆక్టోపస్ సుషి. సో ఇప్పుడు చూద్దాం మనం టేస్ట్ అంతా ఎట్లా ఉందో. చాలా బాగుందండి సుషి. మనకి సోయా సాస్ ఇంకా వసాబి మిక్స్ వల్ల చాలా బాగుంది సాల్మన్ సుషి. జస్ట్ 110 yenకి 2 వస్తున్నాయి మనకి. సో నెక్స్ట్ మనం ష్రింప్ రొయ్యల సుషి ట్రై చేద్దాము. ఇది పచ్చి ష్రింప్ కాదండి, ఫ్రైడ్ ష్రింప్ ఇది. ఫ్రైడ్ రొయ్యలు అండి, ఫ్రైడ్ రొయ్యల సుషి చాలా బాగుంది. మీరా సేమ్ తిన్నా కదా, మీరు తిని ముంగా అవి తక్కువ తినాగా మీరు ఇద్దరు రాతా మీరు ఇది ఆక్టోపస్. చూద్దాం ఆక్టోపస్ ఎట్లా ఉందో. ఇక్కడ చూస్తే ఆక్టోపస్ మీద మనకి ఆక్టోపస్ కింద ఉంది, పైన ఉల్లిపాయలతో గార్నిష్ చేశారు, ఇంకేదో సాస్ వేశారు ఇక్కడ. చూద్దాం ఎట్లా ఉందో. సో ఆక్టోపస్ సుషి, ఉల్లిపాయలు ఇంకా మైనీస్ వేసారు పైన, దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుంది. ఫ్రెండ్ హేమంత్ ఒక స్పెషల్ సుషి తెప్పించుకున్నాడు, ఇది చూడండి. ష్రింప్ రోల్ సుషి, ఫ్రైడ్ రొయ్యలు ఉన్నాయి మధ్యలో అండ్ ఇక్కడ చూస్తే ఇవి నువ్వుల్లాగా ఉన్నాయి మొత్తం. నువ్వులు అద్దారు, నువ్వులతో పాటు ఇక్కడ రైస్ ఉంది,
అండ్ నోపల వసాబీ సీ వసాబీ అంటున్నా సీవీడ్ అండ్ నోపల సీవీడ్ ఉంది. సో ఒక రోల్ లాగా చేశారు దీన్ని. సో ఇది ష్రింప్ రోల్ సుషి. సో ఇక్కడ మనకి ఫ్రైడ్ మెన్యూ అండి. ఇది ఫ్రైడ్ ఐటమ్స్లో మనకి ఏమున్నాయంటే ఫ్రైడ్ ట్యూనా ఉంది, ఫ్రైడ్ ఆక్టోపస్ ఉంది, సోయ్ మీట్ నగ్గెట్స్ అంట, ఇంకా కార్న్ ఉంది. సో ఫ్రైడ్ ఆక్టోపస్ ఒకటి, ఇంకా చూద్దాం ఫ్రైడ్ ఐటమ్స్లో ఏమున్నాయి మనకి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, స్టిక్ చికెన్, స్టిక్ చికెన్ ఓకే, చికెన్ లెగ్, ఇది ఒకసారి ట్రై చేస్తానండి. కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇది. ఫ్రైడ్ లోటస్ రూట్ ట్యూనా సీజర్స్ అంట, ఇది ఒకటి. ఇంకా సాఫ్ట్ డ్రింక్ ఓకే. సో వీటితో పాటు ఒక కూల్గా ఉండడానికి ఒక కోక్. సో ఇదండి, ఇది ట్యూనా లోటస్ రూట్ అనేది ఉంది, అది ఆర్డర్ చేశాను. ఇది లోటస్ ప్లాంట్ యొక్క రూట్ని ఇట్లా బజ్జీలాగా చేసి ఇచ్చారు. అసలు చూస్తాను ఇది ఇట్లా ఉండు, మొదటిసారి ట్రై చేస్తాను ఇది. ఇది మనకి సో ఇది ఏంటంటే మనకి లోటస్ ఫ్లవర్ ఉంది కదా, వాటి రూట్ వాటి వేర్లు ఏవైతే ఉంటాయో ఆ వేరుల్ని ఫ్రై చేసి వాటి మధ్యలో ట్యూనా ఫిష్ని పెట్టారు. ఇది చూసినట్లయితే వాటి మధ్యలో ట్యూనా ఫిష్ ఉంది, పైన లోటస్ రూట్స్ ఉన్నాయి. సో ఇది లోటస్ రూట్ యొక్క సుషి. ఇక్కడండి టాకో యాకి. మీరు టాకో యాకి వీడియో చూసి ఉంటారన్నది, ఆక్టోపస్ రెస్టారెంట్లో తిన్నది. సో ఇదే టాకో యాకి ఇక్కడ కూడా ఉంది. ఈ మూడు బాల్స్ మనకి 200 yenకి వచ్చాయి. సో ఇక్కడ టాకో యాకి నేను గమనించింది ఏంటంటే అక్కడ మనమే వండుకున్నాం టాకోని పాన్ మీద పెట్టి, కానీ ఇక్కడ వీళ్ళు ఇట్లా ఫ్రై చేసి ఇచ్చారు మనకి బాల్స్. ఒక గులాబ్ జామ్ లాగా కనిపిస్తుంది. సో క్రిస్పీగా ఫ్రైడ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ టాకో యాకి కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది. ఠండా కరో చూడ. దాని మీద మంచి మంచి సాసెస్ కూడా వేశారు, మయోనీస్, సోయా సాస్ అట్లాంటివి. దానివల్ల చాలా యునిక్ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇది నేను ఇంకా చాలా బాగా నచ్చింది. ఇది అసలు టాకో యాకి చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7 ప్లేట్స్ తెప్పించుకున్నాము. సో ఇదే మనకి, ఇదే మన బిల్డింగ్లో యాడ్ కౌంట్ చేస్తారు ఎన్ని ప్లేట్లు తెప్పించుకున్నామో. అండ్ ప్రతి ప్లేట్కి ఒక కోడ్ ఉంటుంది కింద, ఆ కోడ్ వల్ల దీని ప్రైస్ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి, ప్లేట్ ప్రైస్ ఎంతో. అండ్ ఆఖరిగా ఇది డెజర్ట్ అండ్ ఆర్డర్ అండ్ ప్లేస్ ఆర్డర్. సో ఆర్డర్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్. ఆ డెజర్ట్ ఆర్డర్ చేయగానే ఇక్కడ స్క్రీన్ మీద ఒక గేమ్ వచ్చిందండి, క్లిక్ స్టార్ట్ బటన్ ఉంది. చూద్దాం అసలు ఈ గేమ్ ఏంటో. Thank you.
क्या है ये समझ नहीं आया। ये लाना था वो आता तो तेरे। अच्छा 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 ओके చూడండి చూద్దాం ఎట్లా ఉందో ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దట్ సర్ప్రైజింగ్ చాలా టేస్టీగా ఉందండి ఎస్పెషలీ చాక్లెట్ ఇంకా బనానా కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది బట్ చాలా మంచి ఎండింగ్ అన్నమాట ఇన్ని వెరైటీస్ తిన్నాక ఇట్లాంటి డెజర్ట్ ఒకటి ఉంటే హ్యాపీ సో ఇక్కడ నుండి ఫైనల్లీ కన్ఫర్మ్ చెక్ అండ్ క్లిక్ చేయాలి సో చెకింగ్ ఫైనల్లీ నా ప్రైస్ వచ్చేసి 1340 అయింది 8 ఐటమ్స్ తిన్నాము 1340 సో చెక్ అండ్ చేయాలి ఎస్ సో ప్లీజ్ టేక్ ద బైండర్ టు ద చెక్ యూ స్టాండ్ సో మనమే మనకి ఇచ్చారు కదా సో ఇది తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేయటమే సో ఇందాక ఒక గేమ్లో నేను ఓడిపోయాను కదండి ఆ గేమ్లో మా ఫ్రెండ్ గెలిచాడనమాట అండ్ అతను ఒక కాయిన్ ఇచ్చారు అది ఈ కాయిన్ ఈ కాయిన్తో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం సో ఇదండి గిఫ్ట్ ఆ కాయిన్ వల్ల రబ్బర్ లాగా ఉంది కానీ చాలా గట్టిగా ఉంది సో కంగ్రాచులేషన్స్ అదండి చూసారు కదా ఒక చిన్న ప్రాబ్లమ్ని ఒక పెద్ద బిజినెస్ లాగా ఎట్లా మార్చుకున్నారు సో అదండి మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుపుతాము